డిఏ బకాయిలకు సంబంధించి ఉద్యోగులకు డిఏ బకాయిలకు సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది వీఆర్ఏల డిఏ నిలుపుదలను తగదంటూ ఏపీ జీఎస్సి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులకు అందిస్తున్న నామమాత్రపు డిఏను నిలుపుదల చేయడం అభ్య అక్కడ భావ్యం కాదని వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు లోను కాకుండా డిఏ మంజూరు చేసి ఆదుకోవాలని ఏపీజీఏసీ అమరావతి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది ఏపీ రెవెన్యూ భవన్లో వీఆర్ఎల సంఘం రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుల సమావేశం నిర్వహించారన్నమాట ఈ సందర్భంగా ఏపీ జయ సామ్రాజ్య చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు మాసాలకు ఒకసారి డిఏ మంజూరు కాగానే గతంలో గ్రామ రెవెన్యూ సహాయకులకు కూడా ప్రభుత్వం ప్రతి నెల కేవలం మూడు వందల రూపాయలు డిఏ మంజూరు చేసేదని గుర్తు చేశారు ఇరవై రూపాయలతో మొదలైన డిఏ కొన్ని దశాబ్దాల తర్వాత మూడు వందలకు చేరిందన్నారు దశాబ్దాల కాలంగా ఇస్తున్న డిఏను గత ప్రభుత్వం నిలుపుదల చేయడం బాధాకరమని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షుడు డి బ్రహ్మయ్య అయితే అన్నారు అయితే అందువల్ల మొత్తంగా వీరైతే మీటింగ్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో వీరి డిఏ నిలుపుదలనేది ఇక్కడ తగదని చెప్పేసి వారి డిఏ పునరుద్ధరించాలని చెప్పి కోరుతున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను